నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఎంపీపీ కార్యాలయంలో అధికారులను ప్రజా ప్రతినిధులను సన్మానించిన మంత్రి విమల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి రాంపూర్లో ఎంపీ అరవింద్కు చుక్కెదురు పసుపు బోర్డుపై అరవింద్ను నిలదీసిన రైతులు మంగళవారం జరిగే సర్వసభ సమావేశానికి సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు హాజరు కావాలని ఎంపీడీఓ గోపిబాబు పిలుపు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆటో యూనియన్ నాయకులు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ ఓపీ సేవలు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న చికిత్సపై డాక్టర్లను సిబ్బందిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఐసీయూ ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పనులు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ సందర్భంగా పరిశీలించారు. వ్యాక్సినేషన్ క్యూ లైన్లో ఎక్కువ మంది నిల్చొని ఉండడాన్ని గమనించిన మంత్రి వారితో మాట్లాడారు. హాస్పిటల్కి వచ్చే ప్రజలకు త్రాగడానికి వాటర్, కూర్చోవడానికి కుర్చీల సమస్య లేకుండా చూడాలని హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించారు. మంత్రి స్నేహితుల సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని సర్కిల్ హాస్పిటల్స్ మరియు పిహెచ్సిలలో వసతులు కల్పించడానికి కోటికి పైగా నిధులు సమకూర్చారు. ఆ నిధులతో ఏర్పాటు చేసిన ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్ పనులను ఇవాళ మోర్తాడ్ ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ సందర్భంగా పరిశీలించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే పల్లె ప్రగతి అవగాహన సమావేశానికి సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు గ్రామ ప్రత్యేక అధికారులు హాజరు కావాలని ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 11 గంటలకు పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం హరితహారం కార్యక్రమాలపై సైతం అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని అన్నారు. గ్రామ ప్రజలు సైతం తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని తెలిపారు. ఆహారం కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమం, పారిశుద్ధ కార్యక్రమం, ప్రతి గ్రామము ఒక అద్దంలాగా తయారు కావాలా, ఆదర్శ గ్రామంగా తయారు కావాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరు తప్పకుండా రావాలి, ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కళ్ళు మన ఊరును అద్దంలాగా తయారు చేసుకోవాలి. ఈ 10 రోజుల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ స్పెషల్ ఆఫీసర్కి కానీ సర్పంచ్కి కానీ చెప్తే, లేదా నేరుగా ఎంపీడీఓకి చెప్పినా కానీ, నా నంబర్ కూడా పేపర్కి ఇస్తాను నేను, నాకు చెప్పినా కానీ అన్ని గ్రామ పంచాయతీలలో నోటీస్ బోర్డు పైన ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ కూడా చేయొచ్చు. అందరు సహకరించాలి. 10 రోజులు మనం విలేజ్ అంతా శుభ్రం చేసుకుందాం. ఆర్మూర్ పట్టణంలోని 21వ వార్డులో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను స్థానిక కౌన్సిలర్ లిక్కి శంకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో పట్టణంలోని అన్ని సీసీ డ్రైనేజీలు రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవనన్నకు పట్టణ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రసాద్, నాయకులు పండిత్ పవన్, భూషణ్, రమేష్, చందు, కాలనివాసులు తదితరులు ఉన్నారు. మా పండిత్ పవన్ గారికి మరియు అలాగే మా తోటి కౌన్సిలర్లకు మరియు జీవనన్న గారి సహకారంతో ఈ పనిని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా నా తరపున, నా వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వార్డు గురించి 6 నిమిషాలుగా అన్న నాకు ఈ ఫండ్ కావాలి, ఈ 6 లక్షలు సరిపోకుండా మళ్ళీ ఇంకో వేరేపీట 10 లక్షల ఫండ్, ఇంకో డ్రైనేజ్ ఉంది ఆ గణపతి గుడి దగ్గర, ఆ చెరువు కూడా అని ఇట్లా ఈ వార్డు గురించి
ఆరు దిశలు ఎప్పుడు నా డెవలప్మెంట్ కావాలా, ఆయన డెవలప్మెంట్ వార్డు డెవలప్మెంట్ గురించి ఎన్నో చెప్తారు. ఆయన చెప్పిన విధంగా మనం వారికి అన్నికి ఈ 6 లక్షల నిధులు కాకుండా మరో 10 లక్షల రూపాయలు కూడా ఈ వార్డు కేటాయించడం జరిగింది. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పై ఫైర్ అయ్యారు. ఎంపీ అరవింద్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని అన్నారు. కానీ ట్రాక్ మీద బ్రిడ్జ్ మాత్రమే తాము చేస్తామంటున్నారన్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తినా స్పందన లేదన్నారు. ఎంపీ అరవింద్ స్థాయిని కుదించుకొని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి 90 కోట్లు అవసరం ఉంటే కేవలం 30 కోట్లు ఎంపీ అరవింద్ మంజూరు చేయించారన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని ఇంతకుముందు కూడా చెప్పిన, జిల్లా ప్రజలకు చెప్పిన, జిల్లా మీడియాకు కూడా చెప్పిన, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ ట్రాకు మీద ఏదైతే బ్రిడ్జ్ కడతారో అదొక్కటే మేము చేస్తాం. ఈ అప్రోచ్ రోడ్ల కోసం ఇటువైపు అప్రోచ్ రోడ్డు, అటువైపు అప్రోచ్ రోడ్డు, దానికి కావాల్సినటువంటి భూమి, ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా మీ రాష్ట్రాలే చేయాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని మరి పార్లమెంట్లో మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు దీని మీద లేవనెత్తారు. లేదు, నేషనల్ హైవేస్ ఎట్లాగైతే చేస్తారు, ఈ ఆర్ఓబీలు కూడా కేంద్రమే మొత్తం 100% టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయం, దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ కోవిడ్ దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో శాశ్వత కంటి ఆసుపత్రిని జిల్లా గవర్నర్ సూర్యరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ భవనంలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు మాత్రమే కంటి చికిత్సలు మాత్రమే జరిగేవని, ఇప్పుడు శాశ్వత కంటి చికిత్సలు నిర్వహించడానికి సుమారు 20 లక్షలతో కంటి ఆపరేషన్ల కోసం నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో కంటి ఆపరేషన్ కొరకు బోధన్కు వెళ్లాల్సి వచ్చేదని, ఆగస్టు నుండి కంటి ఆపరేషన్ల సేవలు ఆర్మూర్లోనే చేసే విధంగా నూతన హంగులతో ఆపరేషన్ థియేటర్, స్పెషల్ రూమ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కంటి ఆపరేషన్లు నిర్వహించడం అనేది చాలా ఆనందకరమని, ఆసుపత్రి అభివృద్ధి కోసం ట్రస్ట్ సభ్యులు ప్రజలకు అధిక సేవలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నవనాథపురం అధ్యక్ష కార్యదర్శులు శివరాజ్, సంతోష్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీకు మంచి కలుగుతుంటుంది, ఏదైనా మంచి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదైనా మనం మంచి పని చేసినప్పుడు, మీరు ఏదైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా కూడా నా ఊరాన కొంతమంది లాభపడుతున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ కల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా సమయంలో అహర్నిశలు కృషి చేసిన ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా కాలంలో కరోనా వారియర్లుగా ముందుండి ప్రజలకు అన్ని రకాల సహకారాలు అందించిన
వైద్య ఆరోగ్య ఆశ అంగన్వాడీ టీచర్లు ఐకేపీ సభ్యులు రెవెన్యూ సిబ్బంది విద్యుత్ సిబ్బందిని తమ వంతుగా సన్మానించడం జరిగిందని వారు చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్రావు, గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కళ్ళం భోజరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి లక్ష్మీ మల్లేష్, వార్డు సభ్యులు మహేష్ గంగారెడ్డి, ప్రవీణ్ శ్రీకాంత్, నల్లన్న సాయిలు, పంచాయతీ కార్యదర్శి సజ్జన్ తదితరులున్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ లోడ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీడీఓ గోపిబాబు, బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఆర్మూర్ మండలానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, అన్స్కిల్డ్ కేటగిరీ వారికి దరఖాస్తుదారులకు మాత్రమే ఇంటర్వ్యూలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్, బ్యాంకు మేనేజర్లు తదితరులు ఉన్నారు. మన దగ్గరికి 45 మంది ఇంటర్వ్యూకి వచ్చిండు. వాళ్ళ దేంట్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఆ యూనిట్ ఏమేమి యూనిట్ పెట్టిందో, ఆ యూనిట్ ఆ విలేజ్ రన్ అవుతుందా కాదా, దానికి సంబంధించింది ఆర్థిక పరిస్థితి ఏంటి, ల్యాండ్స్ ఉన్నాయా అనేది దాని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాన్ని సెలెక్షన్ చేసి ఈ బ్యాంక్ మేనేజర్లకు లాగిన్లో పుష్ చేస్తాం. అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన లిస్టును వాళ్ళు కాన్సెంట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి పంపించి ఆ సబ్సిడీ రిలీజ్ అయిన తర్వాత గ్రౌండ్ చేస్తాం. జిల్లాకు పసుపు బోర్డు ఇస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన మరియు అరవింద్ వాహనాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. తాళరాంపూర్ గ్రామంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించాడు. పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చారు. స్థానికంగా ఉన్న పలు గ్రామాల రైతులు సైతం ఎంపీ ధర్మపురి అరవింద్ను అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పసుపోటు ఎప్పుడు తెస్తావు చెప్పాలంటూ నిలదీశారు. రైతులకు భాజపా నాయకులకు మధ్య స్వల్ప ఘర్షణ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో పసుబోటు ఏర్పాటు చేస్తానని ధర్మపురి అరవింద్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మర్చిపోయారని, పసుబోటు తేవడం చేతగాని అరవింద్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, నాయకులు, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ఆటో డ్రైవర్లు, మినీ గూడ్స్ డ్రైవర్లు ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ ఇప్పటికే కరోనా లాక్డౌన్తో ఆటో డ్రైవర్లు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలను సైతం పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఒకవైపు ఫైనాన్స్ వారు మరోవైపు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఆటో డ్రైవర్లను పూర్తిగా కష్టాల్లో పడిస్తున్నాయని, అంతేకాకుండా ఫిట్నెస్ పేరుతో ప్రభుత్వం మరోవైపు ఇబ్బందులకు గురిచేస్తుందని, పోలీసులు సైతం ఆటో వాళ్లకు వేలకు వేలు జరిమానాలు విధిస్తున్నారని, ఇలా అయితే వారి బతుకు కష్టమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని, ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఛార్జీలు పాతవే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, మినీ గూడ్స్ డ్రైవర్లు తదితరులు ఉన్నారు. నిత్యావసర సరుకులపై జిఎస్టీ వేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 32 రూపాయలు పన్ను వసూలు చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధర మీదనే, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 32 రూపాయల పన్ను వసూలు చేయడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ ధరల మీద. 40 రూపాయలు దాటినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఇలా 100 పైగా వేసి ఇలా పాలన చేయడం అనేది చాలా చిగ్గుచేటు చర్య. పెంచిన ఇన్సూరెన్స్ యథావిధిగా ముందు ఉండే విధంగా కొనసాగించాలా, మళ్ళీ ఏంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి మాపై ఉన్న భారాన్ని తగ్గించి మా కుటుంబాల పోషణకై ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి పోరాటాల వల్ల ఏదైనా సాధించుకోవచ్చని సిఐటియు జిల్లా కార్యదర్శి పెద్ది సూరి అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుల రిలే నిరాహార దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి 3 రోజుల పాటు
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె నిర్వహించనున్నారని నిన్న జరిగిన దళిత సంక్షేమ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కర్ల వేతనాలు పీఆర్సీ తరహాలో అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటన విడుదల చేయడంతో నేటి నుండి జరగవలసిన సమ్మెను విరమించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే వర్తింపజేయాలని, కార్మికులకు 2 లక్షల బీమా అమలు చేయాలని, కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించి అసిస్టెంట్ సెక్రటరీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నట్లయితే రానున్న కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ము గ్రామ పంచాయతీ మండల కమిటీ సభ్యులు గంగవ్వ, పద్మారావు, గంగాధర్, సాయిలు, పోసాని, ఎల్లవ్వ, సాయిలు, లక్ష్మీనారాయణ, కృష్ణ తదితరులున్నారు. కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2 సంవత్సరాల గడుస్తున్న ఇప్పటికీ కూడా ఆ 2 లక్షల జీవిత బీమా అమలు కావట్లేదు. గుర్తింపు కార్డులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నీటి మీద బుడగల్లా ఉంటున్నాయి. ఈ నిన్న ఇచ్చినటువంటి ప్రకటన మాత్రం ఆ విధంగా ఉండొద్దని, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దని, భవిష్యత్తులో ఖచ్చితంగా ఇచ్చిన ప్రకటన అమలు చేసుకొని వేతనాలు వెంటనే పెంచాలని చెప్పేసి మేము ఇచ్చిన హామీని స్వాగతిస్తూ మా దీక్షలు విరమిస్తున్నామని చెప్పి బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మోర్తాడ్ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన సందర్భంగా గ్రామ సర్పంచ్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులను మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృషి వల్ల పంచాయతీకి నిత్యం నిధులు రావడంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకు వచ్చామని చెప్పారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గ సభ్యుల సమిష్టి కృషి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం వల్లనే గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కిందన్నారు. అలాగే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని సూపర్వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నాగమణి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకాను ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత, శానిటైజర్తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులను ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఫార్మసిస్ట్ ధర్మపురి, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా మాకు చక్కగా సహకరిస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకొని ఏ ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడకూడదని తెలియచేయడం జరుగుతుంది. కోవిడ్ జాగ్రత్తలు కూడా తెలియచేయడం జరుగుతుంది. మాస్క్ ధరించడం కానీ, చేతులు శుభ్రంగా కడుక్కోవడం కానీ, శానిటైజర్ వాడడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వీటన్నిటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసం కార్యకర్తలతో సందడిగా మారింది. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం రావడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రావడంతో తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్ద భారీ సంఖ్యలో చేరుకున్నారు. విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ అజయ్ ప్రవార్ ప్రారంభించారు. విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్ ధృవీకరణ తప్పనిసరి కావడంతో మండలంలోని వివిధ గ్రామాల నుండి వ్యాక్సిన్ ఇప్పించుకునేందుకు దవాఖానకు తరలివచ్చారు. మొదటి రోజు 150 మంది విదేశాలకు వెళ్లే వారికి వారి పాస్పోర్ట్ నంబర్లను నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చినట్లు డాక్టర్ తెలిపారు. రోజుకు 150 మంది చొప్పున వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. విదేశాలకు వెళ్లేవారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎం కేసీఆర్కి ఎప్పటికీ రుణపడి ఉంటామని గల్ఫ్ కార్మికులు తెలిపారు. మరి మా పాల్గొండ నియోజకవర్గం మా ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కవితమ్మ గారికి, మరియు కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మరి గల్ఫ్ కార్మికుల సమస్య వాళ్ళు విన్నవించడం జరిగింది. వాళ్ళు తొందరగా మా విషయాన్ని తీసుకొని టీకించడం జరిగింది. నందిపేట మండలం వన్నెల్కి గ్రామానికి చెందిన అరుగుల సాయి కుమార్ కొడుకు రిషిక్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయి డబ్బులు లేక తన వ్యవసాయ భూమి అమ్మిన తర్వాత కూడా ఇంకా డబ్బులు సరిపోక తాను చేసేదేమీ లేక హైదరాబాద్ ఆసుపత్రి నుండి నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అతని ఇబ్బందిని అర్థం చేసుకుని మనసున్న ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేయాలని చెప్పి ముగ్గురు 1LK గ్రామానికి చెందిన మిత్రులు ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డి, 1LK సర్పంచ్ కృష్ణారెడ్డి, కుద్వాన్పూర్ సొసైటీ చైర్మన్ కార్తిక్ రెడ్డిలు ఒక్కొక్కరుగా 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మాట్లాడి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. నందిపేట మండలంలోని మాయాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో వైద్య ఉప కేంద్రాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ అనురాధ సుభాష్ గౌడ్లు నూతన భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి భవనం లేక 3 గ్రామాల ప్రజలు ఉమ్మెడ, మాయాపూర్, బాద్గున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపేట మండల కేంద్రం 6 కిలోమీటర్ల దూరం ఉంది. నూతన బిల్డింగ్ పూర్తయితే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాద్గున సర్పంచ్ భోజిరెడ్డి, ఉమ్మెడ సర్పంచ్ పోశెట్టి, ఉప సర్పంచ్ జీవన్, డైరెక్టర్ సుధాకర్, ఏఎన్ఎం దమయంతి, ఆశా వర్కర్లు మీనా, లలిత, లక్ష్మి మరియు వైద్య సిబ్బంది, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మురళి, సాగర్, సత్యం, జనార్దన్, భూమన్న, సాయిలు, వినీత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాధితులు ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేయగా మంత్రి కమ్మర్పల్లి మండల గ్రామాలకు 36 చెక్కులు 16,62,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారం రోజుల ముందర 18 మంది లబ్ధిదారులకు 7,37,500 రూపాయలు మరియు ఇప్పుడు మండలాల వారీగా రావడం చూస్తుంటే ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలకు కష్టాల్లో ఉన్నవారికి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మా ఇంటికి ఒక పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు. కమ్మర్పల్లి మండలానికి 36 మందికి 16,62,500 రూపాయలు మంజూరు చేయించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఎంపీపీ కార్యాలయంలో అధికారులను, ప్రజాప్రతినిధులను సన్మానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. తాళ్ల రాంపూర్ లో ఎంపీ అరవింద్ కు చుక్కెదురు, పసుపు బోర్డుపై అరవింద్ ను నిలదీసిన రైతులు. మంగళవారం జరిగే సర్వసభ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు హాజరు కావాలని ఎంపీడీఓ గోపిబాబు పిలుపు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆటో యూనియన్ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.